నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ మార్చి నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని చూస్తే, వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్ అనేది ఫైనాన్షియల్ పరంగా వీక్ అనేది కాదు. అంటే ఆర్థికంగా ఆదాయం అనేది వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఆదాయం పెరగటం అంటే ఏంటంటే పంచమ స్థానంలో గురువు ధనకారకుడు కాబట్టి ఫైనాన్షియల్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ జూపిటర్ ప్లానెట్. జూపిటర్ ప్లానెట్ ఈజ్ ఓకే, ఫిఫ్త్ ప్లేస్ ఈజ్ ఓకే అయింది కాబట్టి వీళ్ళకి గురుబలం అనేది చాలా బాగున్నట్టు అర్థం. ఆ గురువు వల్ల ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది. అలానే సంతానం, ఎవరైతే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటుంది అంటే సంతానం కలగట్లేదు అని బాధపడే వ్యక్తులందరికీ కూడా సంతానం ద్వారా శుభవార్తలు, అంటే సంతానం కలగటం, ప్రెగ్నెన్సీ రావటం జరుగుతూ ఉంటుంది. అలానే సంతానం ఉన్న వ్యక్తులు ఉంటారు, పిల్లలు ఉన్న వ్యక్తులు, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళటం, వాళ్ళ యొక్క మ్యారిటల్ స్టేటస్ లైఫ్లో సక్సెస్ కావటం, అలానే ఎడ్యుకేషన్ లైఫ్ అనేది బాగుండటం, ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లల ద్వారా వచ్చే ఏదైతే హ్యాపీనెస్ అనేది ముందుకు వెళ్తుంది. అంటే ఎడ్యుకేషన్ లైఫ్ ఉండొచ్చు, మ్యారిటల్ స్టేటస్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళ యొక్క వివాహ ప్రయత్నాలు కానీ అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలా స్త్రీలకు వచ్చేటప్పటికల్లా అనుకున్న లక్ష్యాలు, ఏదైతే వాళ్ళ యాంబిషన్ అనేది ఉంటుందో, కెపాసిటీ కేపబిలిటీ ఉంటుందో, అవన్నీ కూడా భర్త ద్వారా కానీ, అంటే మెట్టినింటి ద్వారా కానీ పుట్టినింటి ద్వారా కానీ అవన్నీ తీర్చుకొని వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం అనేది స్త్రీలకు ఉంటుంది. ఆ ఆదాయంతో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని స్థాపన చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం అనేది బాగా బెటర్ లైఫ్ బెటర్గా ఉండే అవకాశం, ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. కొంత హెల్త్ పరంగా మటుకు కొంత కేర్ తీసుకోవాలి. అంటే లాంగ్ రన్లో డిసీజెస్ ఉంటాయి, బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. అలాంటి వాటిలో ఆస్తమా కానీ, బ్రోంకటిస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, ఇలాంటి విషయంలో కొంత కేర్ తీసుకోవాలి. దానికి నేను చివరిలో ఒక మంత్రాన్ని చెప్తాను. అది చేయటం వల్ల కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయటం వల్ల మనకి శరీరంలో ఉండే రుగ్మతలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు బాగున్నాడు, అలానే ఆరవ స్థానంలో రాహువు కూడా బాగున్నాడు. ఆరవ స్థానంలో రాహువు బాగుండటం వల్ల ఏం జరుగుతుంది అంటే శత్రువులు అనేవాళ్ళు ఉండరు. ఆ శత్రువులు మన దగ్గర నుంచి డిస్టెన్స్లో దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలని, వీళ్ళన్న దూరంగా ఉంటారు లేదా వాడన్న దూరంగా వెళ్ళిపోతాడు. అందువల్ల మనకు మంచిదే కాబట్టి ఈ శత్రువులు ఎవరైతే ఉంటారో నరగోష తగ్గే అవకాశం ఉంటుంది. అప్పులు తీర్చుకుంటారు వీళ్ళు. ఏదైతే క్రెడిట్స్ ఉంటాయో ఆ క్రెడిట్స్ అన్నీ తీసుకుని హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాహు యొక్క ఫలితం అనేది బాగుంటుంది. అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అలానే వీళ్ళ కేతు గ్రహం యొక్క ఫలితం, కేతు ఏంది వాళ్ళకి, ఈ తులారాశిలో కేతు ఉన్నాడు. అంటే ట్వెల్త్ ప్లేస్లో కేతు ఉండటం వల్ల ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా క్షేత్ర దర్శనం, అలానే టెంపుల్స్కి వెళ్ళటం, యజ్ఞయాగాది క్రతువులు చేయటం, జ్ఞానం అనేది కలగటం, అంటే అనుభవం అనేది వాళ్ళకు వస్తుంది. ఏదో తప్పు చేస్తున్నాం, ఈ తప్పు మనం చేయకూడదు అనే ఉద్దేశంలో పర్ఫెక్ట్గా వాళ్ళు ఆ తప్పు చేయకుండా గతంలో ఏదైతే మనం పాస్ట్ లైఫ్లో ఒక మిస్టేక్ చేసాం, ఆ మిస్టేక్ అనేది మనకి మళ్ళీ రిటర్న్ రాకూడదు అనే ఒక ఉద్దేశం, అనే ఒక జ్ఞానం కలుగుతుంది. నాలెడ్జ్ అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలానే ప్రతి వాళ్ళని కూడా వీళ్ళు నమ్మకూడదు. ప్రతి వాళ్ళని నమ్మటం వల్ల వాళ్ళు మోసపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి వాళ్ళని మీరు నమ్మొద్దండి. ఎవరిని నమ్మాలో వాళ్ళని మాత్రమే నమ్మండి. మీ యొక్క సాధక బాధకాలు కొన్ని ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్. ఈ సాధక బాధకాలు ఏవైతే ఉంటాయో, ఎలా కష్టపడి వచ్చాం, ఎలా పైకి వచ్చాం, ఎలా డెవలప్మెంట్ చేయాం, హౌ టు డెవలప్మెంట్, ఎలా డెవలప్మెంట్ చేయాలి అనే విషయంలో వీళ్ళు కొంత కేర్గా ఉండి జీవితాన్ని, లైఫ్ని టర్నింగ్ తీసుకోవాలి. అయితే నెగిటివ్ రిజల్ట్స్ని తీసుకోవాలి. నెగిటివ్ ఎప్పుడు కూడా నెగిటివ్ రిజల్ట్ తీసుకుంటే పాజిటివ్ వస్తుంది. తప్పు లేనిది మనం చేసే మిస్టేక్ ఏందండి. అందువల్ల స్త్రీయ లోపం పెరుగుంటే పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడుగుతాడంటారు. మనలో ఏదైతే మిస్టేక్ ఉందో మిస్టేక్ని సవరణ చేసుకుని జీవితంలో ముందుకెళ్తేనే 100% వాళ్ళు పాస్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఇవన్నీ కూడా అలానే రవి బుధుల యొక్క కలయిక. వృశ్చిక రాశిలో శనితో కాంబినేషన్ కన్జంక్షన్ అయ్యారు రవి బుధులు.
ఐదవ స్థానం ఆరవ స్థానం. ఆరవ స్థానంలో ఎప్పుడైతే మనకి చతుర్థ స్థానం రవిబుధులు ఉన్నారు, అలానే చతుర్థ స్థానం శని ఉన్నాడు, ఆరవ స్థానం రవిబుధులు రాగానే బాగుంటుంది. అంటే మార్చి 12 తర్వాత రవిబుధుల యొక్క కలయిక వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, కష్టపడటం, వ్యాపారంలో కొత్త వ్యక్తులు వచ్చి షేర్ హోల్డర్స్ వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది, జాయింట్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి జాయింట్ వ్యాపారం చేయొచ్చు ఈ రాశి వాళ్ళు, ఎందుకంటే మార్చి 12 తర్వాత చేయటం మంచిది. మంచి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు, నూతన కార్యక్రమాలు నూతన పనులన్నీ కూడా వాళ్ళకి అయ్యే అవకాశాలు ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే ఇక్కడ గురువు బాగున్నాడు, రాహు బాగున్నాడు జాతకపరంగా, అలానే మార్చి 15వ తారీఖు రవిబుధులు కూడా బాగుంటారు. అంటే ఏదైనా సరే మార్చి 12 తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటాడు, ఎందుకంటే ఐదవ స్థానం రవిబుధులు ఉంటారు. మార్చి 12 వరకు రవిబుధులు చతుర్థంలో ఉంటారు కాబట్టి మధ్యరకంగా ఉంటాడు. ఐదవ స్థానం రాగానే కొద్దిగా మధ్యరకాన్ని కాస్త బాగుంటాడు, కొద్దిగా క్షీణ అవుతారు. అంటే వాళ్ళకి ఏదైనా పనులు చేయటంలో రవిబుధులు పంచమ స్థానం రవిబుధులు ఉండటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. అలానే ఆరో స్థానంలో శుక్రగ్రహం వస్తారు. ఆరో స్థానంలో శుక్రగ్రహం మేషరాశిలోకి వస్తే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎవరైనా సరే వివాహాలు చేసుకునే వ్యక్తులందరికీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వీళ్ళు కుజగ్రహం యొక్క ఫలితాన్ని మనం చూస్తే 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో కుజుడు ఉంటాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి చేంజ్ అవుతారు. కుజగ్రహ ఫలితం వల్ల కోర్టు సమస్యలు వస్తాయి వాళ్ళకి, లిటిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి, అనవసర మాటలో వీళ్ళు ఏలు పెట్టద్దు. అంటే మధ్యలో ఇద్దరు కొట్టుకుంటే వీళ్ళు వచ్చి ఏలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా ఎందుకు లిటిగేషన్స్లో వీళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, కానీ అనవసరంగా డిస్టర్బెన్స్ పడకూడదు కదా, అలాంటి వాటికి వీళ్ళు దూరంగా ఉండాలి. అందువల్ల వీళ్ళు ప్రతిదానిలో కూడా వేలు పెట్టకుండా అనవసరంగా డిస్టర్బెన్స్ చేసుకోకుండా కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్లీ వాళ్ళ గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఎటువంటి పరిహారం? ఫస్ట్ పరిహారం వచ్చేటప్పటికల్లా ఆవు పేడ అలానే మట్టి తీసుకొని గణపతి చేయాలి. గణపతి విగ్రహాన్ని చేసి వాళ్ళు గకార అష్టోత్తరంతో గణపతిని యొక్క ప్రార్థన చేయాలి. విఘ్నేశ్వరుడు వాళ్ళకు వచ్చే ఏదైతే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలానే చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. చాలామంది కూడా అర్ధాష్టమ శని అంటారు, చాలామంది భయపడుతుంటారు, భయపడిపోయి అయ్యో నాకు శని ఉన్నాడు, శని ఏం చేస్తాడు. కానీ దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏంటంటే ట్రాన్సిట్ సిస్టమ్ 20% మాత్రమే మంచి చెడు ఫలితాలు ఇస్తారు. మన నెంబర్ ఆఫ్ వీడియోస్లో పదే పదే రిపీట్ చేస్తున్నాం ఈ వరుణుని. బర్త్ చార్ట్ అనేది ఇంపార్టెంట్. బర్త్ చార్ట్లో గ్రహాలన్నీ కూడా బాగుండి దశలు అంతర్దశలు 16 చక్రాలని మనం బాగుంటే ఈ గోచారం అనేది చెడు ఫలితం అనేది తగ్గుతుంది. అది మంచి ఫలితమా చెడు ఫలితమా అంటే మంచి చెడుని మనం బ్యారేజ్ వేసుకుంటే ఏదైనా 20% మాత్రమే ఉంటుంది. 80% వచ్చేటప్పటికల్లా 60% బర్త్ చార్ట్లు, 20% దశల మీద డిపెండ్ అవుతుంటుంది. అమ్మో శని వచ్చాడు, శని భయంకరంగా ఉన్నాడు, ఏం జరుగుతుందో, ఏమో జరుగుతుంది, వాట్ హ్యాపెండ్ అని ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది డెఫినెట్లీ అందరిలో ఉన్నారు పర్సన్స్లో. దానికి ఏమీ లేదు, శనికి ఎఫెక్ట్. వాళ్ళకి శని యొక్క దోషం పోవాలంటే మంచి గుడ్ రెమెడీ, శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెలతో అభిషేకం చేయాలి శివుడికి. సెకండ్ పాయింట్ ఏమిటనంటే శనిగ్రహానికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం, ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి శని యొక్క దోషం పోతుంది. అయినా కూడా 20% మాత్రమే ఉంటుంది వాళ్ళకి. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చేసుకోవాలి. అంటే ఏదైతే మనకి జాతకపరంగా బాగలేదో దాన్ని మనం సవరణ చేసుకుని ముందుకెళ్తే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.